యుఎస్ లో స్ఫూర్తి అనే సంస్థను స్థాపించి అనేక సమాజహిత కార్యక్రమాలు నడుపుతున్న కమిటీలో ఒకరైన చిరంజీవి మరియు శ్రీకాంత్ ఇండియా విచ్చేసిన సందర్భంగా చిరంజీవి రామ్ కోడవల్లి సూచన మేరకు మన కౌంటింగ్ ఐఏఎస్ అకాడమీకి చిరంజీవి తాత సాంబశివరావు తోడ్కొని వచ్చిన సందర్భంలో ఈ చిత్రమాలికను తెరకించగలరు. చిరంజీవి శ్రీకాంత్ తో పాటు తన తండ్రి గారు సోదరి కూడా మన గెస్సి నాలెడ్జ్ హబ్కు వచ్చి మన గెస్సి చిన్నారుల అభివృద్ధి విద్యా ఉద్యోగాలతోనే ముడిపడి ఉందని తాము ఈ స్థాయిలో ఉండడానికి విద్య కారణమని భవిష్యత్ తరాల వారు ఈ విద్యా విజ్ఞాన ఉద్యోగ ఉపాధి నైపుణ్యాల సుశిక్షిత నుండి ఎనలేని లబ్ధి పొందుతారని దీని స్థాపన అభివృద్ధికి పాటుపడేవారంతా మిక్కిలి అభినందనీయులని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో సర్వశ్రీ వడ్డెంగుంట సుబ్బారావు అనంత లక్ష్మీనారాయణ బెల్లంకొండ సదాశివగౌడ గౌడప్రభ ఎడిటర్ తాత సాంబశివరావు హాజరయ్యారు. అప్పుడు ఈయన వచ్చి ఒక చూశారు. సరే చూశాము, అయిపోయింది. తర్వాత మనకి బాగా అవసరమైంది. వాళ్ళ భార్య పేరు అవసరమైంది. ఇక రెండు అయిపోయింది. ఆ కౌంటింగ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో స్కాలర్షిప్ వెల్కమ్ సార్, సో హ్యాపీ వచ్చారు. గౌడ సంఘంలో ఒక పెద్ద ఏదో పొజిషన్స్ ఉన్నాయి తెలుగుదేశంలో కూడాను. శ్రీకాంత్ బాబు గారు ఇదే నాన్నగారు ఇదే బాబు గారు రెండు మూడు మీరు మీకు ఆలోచన రావడం తర్వాత మీ పర్సనల్ టైం ని ఈ ఏజ్ లో రిలాక్స్ అవ్వాల్సిన టైం లో ఫ్యూచర్ జనరేషన్ కోసం మీరు పడుతున్న తప్పున ఇదంతా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మనీ కాదు మెయిన్, మనసు ఉండాలి, దాని తర్వాత చేయాలన్న పట్టుదల ఉండాలి. అవి మీరు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మీకన్నీ జరిగిపోతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రామ్ గారు చెప్పినట్టు మీకు ఫ్యూచర్ లో ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీకు తప్పకుండా మీకు ఎంత ఏదో వస్తుందో దానికి ఈక్వల్ మ్యాచింగ్ రామ్ గారు చేస్తారని చెప్తారు, చెప్తూ నాతో చెప్పించమని కూడా అన్నారు. సో మీకు ఆ విషయం మీకు ఎప్పుడూ ఉంటుంది, మీరు ఒంటరిగా ఉన్నామని ఫీలింగ్ లేకుండా ఈ టైంలో కష్టపడుతున్నారు, అదే మా అందరికి స్ఫూర్తి. సో అందుకని ఈ స్ఫూర్తి తరఫున మీకు ఎప్పటికీ ఉంటుంది. అండ్ నేను ఇప్పటివరకు ఓన్లీ తీసుకెళ్తాను డిఫరెంట్ ఫేజెస్ గా వీడియోస్ లో ఫొటోస్ లో చూస్తున్నాయి తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఓకే చూసిన తర్వాత ఆ ఇంప్రెషన్ ఇంకా డబుల్ అయింది. ఫొటోస్ లో ఇంప్రెషన్ కి పర్సనల్ గా చూసిన దానికి చాలా తేడా ఉంది. ఇదే నేను అంతా మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి కన్వే చేస్తాను. సో వాళ్ళకు కూడా ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసి చూపిస్తాను. అండ్ తప్పకుండా అయితే మీకు ఎటువంటి హెల్ప్ కావడం జరుగుతుంది. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ టైం తీసుకున్నా. అయ్యో మీకు వచ్చారా?